హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు లహరి వరల్డ్. ఈరోజు వీడియోలో నేను మనందరికీ ఎంతో ఇష్టమైన కజ్జికాయలను ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. ఈ కజ్జికాయలను సింపుల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ కొలతలతో గుల్లగా క్రిస్పీగా వచ్చేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన విధంగా కజ్జికాయలను తయారు చేసుకుని చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో. ఇంకా లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం కజ్జికాయల స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దానిలో మనం అరకప్పు వేరుశనగ గుళ్ళను వేసుకుందాం. ఈ వేరుశనగ గుళ్ళను లో ఫ్లేమ్లో పెట్టుకుని లోపలి వరకు చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. చూడండి, కాసేపు మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే వేరుశనగ గుళ్ళు బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో మనం ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుందాం. నెయ్యి వేడైన తర్వాత దీనిలో 1.5 కప్పు వరకు బొంబాయి రవ్వను యాడ్ చేసుకోవాలి. నేను ఈ కజ్జికాయలను రవ్వతో ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం 1.5 కప్పుల బొంబాయి రవ్వను వేసుకుని దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కాసేపు మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే బొంబాయి రవ్వ చక్కగా వేగి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు అదే పాన్లో నేను 1 కప్పు పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి తురుమును కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి. ఈ కొబ్బరి ఎంత చక్కగా వేగితే కజ్జికాయలు అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మీరు ఈ పచ్చి కొబ్బరి తురుము ప్లేస్లో ఎండు కొబ్బరి తురుమునైనా యూస్ చేసుకోవచ్చు. చూడండి, కాసేపు మనం ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే కొబ్బరి తురుము ఎంత చక్కగా వేగిపోయిందో దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో ముందుగా ఫ్రై చేసుకున్న వేరుశనగ గుళ్ళు ఉన్నాయి కదండి, వాటి పొట్టును తీసేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని ఈ విధంగా మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దానిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకుందాం. దీనిలోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ పొడి, కొబ్బరి తురుము యాడ్ చేసుకుందాం. దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం. ఈ విధంగా మనం పంచదారను వేయడం వల్ల తింటున్నప్పుడు మధ్య మధ్యలో పంచదార తగులుతూ చాలా బాగుంటుందండి. కావాలనుకుంటే మీరు దీనిలో వేయించుకున్న జీడిపప్పు అలాగే బాదం ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం 2 కప్పుల పంచదారను వేసుకుందాం. దీనిలోనే 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకుని ఈ పంచదారను మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని కూడా దీనిలోకి వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే మన కజ్జికాయల స్టఫింగ్ రెడీ అయిపోయినట్లే. ఈ రవ్వతో తయారు చేసుకున్న కజ్జికాయలు చాలా రుచిగా ఉంటాయండి. ఇప్పుడు మనం కజ్జికాయలను తయారు చేసుకోవడం కోసం ఒక వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకుని దానిలో 2 కప్పుల మైదా పిండి అలాగే 1 కప్పు గోధుమ పిండిని వేసుకుందాం. ఇలా మైదా అలాగే గోధుమ పిండితో తయారు చేసుకుంటే కజ్జికాయలు చాలా బాగుంటాయి. దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల రవ్వను వేసుకుందాం. కొద్దిగా ఉప్పును కూడా వేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకుందాం. మనం ఈ విధంగా రవ్వను వేయడం వల్ల కజ్జికాయలు క్రిస్పీగా చాలా బాగుంటాయండి. అలాగే మనం 1 కప్పు కొలతను పెట్టుకుని అదే కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ని తీసుకోవాలి. అలా తీసుకుంటేనే కజ్జికాయలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండిలో మనం కాచిన 1/2 కప్పు వేడి నూనెను యాడ్ చేసుకుందాం. ఈ విధంగా నూనెను వేసుకుని అంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మీరు నూనెకు బదులుగా నేతిని కూడా యూస్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం నూనెను వేయడం వల్ల కజ్జికాయలు గుల్లగా చాలా బాగుంటాయండి. ఈ పిండిలో మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనం చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. మరీ మెత్తగా కాకుండా అలాని మరీ గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. ఈ పిండిని మనం ప్రెస్ చేస్తూ 1-5 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఎంత బాగా కలుపుకుంటే కజ్జికాయలు అంత గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం పిండిని తీసుకుని రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. అంటే మనం చిన్న పూరి వచ్చేంత బాల్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బాల్ని మనం చపాతీ పీట మీద వేసుకుని పూరీల్లాగా చేసుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఈ విధంగా పూరీల్లాగా చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పూరీని మనం కజ్జికాయల మౌల్డ్ ఉంటుంది కదండి, దానిపైన పెట్టుకుని ముందుగా మనం స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదండి రవ్వతో, ఆ రవ్వను 2 స్పూన్లు దీనిలోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పూరీ ఎడ్జెస్లో ఈ విధంగా వాటర్ని కొంచెం రాసుకోవాలి.
ఇలా రాసుకున్న తర్వాత కజ్జికాయల మౌల్ని గట్టిగా ప్రెస్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఈ కజ్జికాయల మౌల్ని ఓపెన్ చేస్తే కజ్జికాయలు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇదే ప్రాసెస్లో మనం పిండి మొత్తాన్ని కజ్జికాయల్లాగా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మీకు ఎడ్జెస్లో ఇలా బాగాలేదు అనుకుంటే కట్ చేసుకోవచ్చండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి పెట్టుకుని ఈ కజ్జికాయలను ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి పట్టినని కజ్జికాయలను వేసుకుని మనం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు కూడా టర్న్ చేసుకుని రెండో వైపు కూడా ఫ్రై చేసుకుని ఆయిల్ నుంచి బయటకు తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయినట్లే. నాకైతే నేను చెప్పిన కొలతలతో 40 కజ్జికాయలు వచ్చాయండి. ఈ కజ్జికాయల స్టఫింగ్ కూడా అస్సలు మిగల్లేదు, కరెక్ట్గా సరిపోయింది. చూడండి మన కజ్జికాయలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో, చాలా గుల్లగా ఉన్నాయి, అలాగే క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఈ రుచికరమైన కజ్జికాయల రెసిపీని తయారు చేసుకుని ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.